జగన్ విజయ సాయి రెడ్డిలకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. ఈ చర్య జగన్ విజయ సాయికి ఊరట ఇచ్చి ఉంటుంది. న్యాయస్థానాల్లో తీర్పులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడని నిందించే నీలిమోక రఘురాజు పిటిషన్ను కోర్టు కొట్టివేశాక మాత్రం మౌనాన్ని ఆశ్రయించింది. వారి అభిప్రాయం ప్రకారం జగన్ అండ్ కో వ్యవస్థలను మేనేజ్ చేశారని అనుకోవచ్చు కదా. నిజానికి న్యాయపరమైన అంశాలలో కనీస అవగాహన ఉన్నవారెవరైనా రఘురాజు పిటిషన్ ఆధారంగా జగన్ రెడ్డి విజయ సాయిల బెయిల్ రద్దు అవుతుందని భావించరు. బెయిల్ రద్దు కావాలంటే కేసు నమోదు చేసిన సిబిఐ కానీ ఈ కేసులలో సాక్షులుగా ఉన్నవారు కానీ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోరలేదు. నిర్ణయాన్ని న్యాయస్థానం విచక్షణకే వదిలివేసింది. నిందితులు తమను బెదిరిస్తున్నారని సాక్షులు కూడా న్యాయస్థానానికి ఫిర్యాదు చేయలేదు. ఈ పరిస్థితులలో ఇంతకంటే భిన్నమైన తీర్పు ఎలా వస్తుంది? న్యాయస్థానాలకు దురుద్దేశాలు ఆపాదించడానికి అలవాటు పడిన నీలిమోక సమాజంలో ఒక వర్గం ప్రజల మెదళ్లను కూడా కలుషితం చేసింది. ఫలితంగా న్యాయస్థానాల్లో తీర్పులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు తప్పు చేశామని అంగీకరించకుండా న్యాయమూర్తులను శంకించడం ఫ్యాషన్ అయ్యింది. ఏ న్యాయస్థానమైనా మెరిట్ లేనప్పుడు అనుకూలంగా తీర్పులివ్వలేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చట్టాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది మాత్రమే న్యాయస్థానాలు పరిశీలిస్తాయి. న్యాయ వ్యవస్థపై కూడా కొన్ని విమర్శలు ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఇమిడి ఉన్న సందర్భాలలో న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనడానికి అనేక ఉదంతాలున్నాయి. అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులలో న్యాయస్థానాలు ఈ మధ్య మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇదొక శుభ పరిణామం. జగన్ రెడ్డి బెయిల్ రద్దు చేయకపోవడాన్ని స్వాగతించినట్టుగానే ఈడీ కేసులలో జగన్ కు శిక్ష పడినా అదే విధంగా స్వాగతించాలి. ఈ సంస్కృతిని నీలిమోకతో పాటు నీలి మీడియా కూడా అలవరుచుకోవడం అవసరం.